హలో ఎవ్రీవన్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. లైక్ చాలామంది బ్యాచులర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ నాలాగా స్టూడెంట్స్ వేరే కంట్రీస్కి వచ్చిన వాళ్ళైతే ఈజీగా లైక్ 10 మినిట్స్లో వెరీ టేస్టీ రెసిపీ అండ్ ఇండియన్ స్టైల్ రెసిపీ తినాలి అనుకునే వాళ్ళకి ఈ రెసిపీ అండి. కరెక్ట్గా చేస్తే లైక్ 15 మినిట్స్లో అయిపోతుంది అండ్ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలా ట్రై చేసి చూడండి. మమ్మీలందరూ ఒకసారి ఇట్లా ట్రై చేసిన పిల్లలకు పెట్టండి, భలే తింటారు. ఇప్పుడైతే ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకున్నాను, దాంట్లో కొంచెం ఎక్కువనే వేసుకోండి. 1.5 స్పూన్ ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే నేను ఇక్కడ లైక్ 8 ఎగ్స్ తీసుకుంటున్నాను. మీరు ఎగ్స్ తీసుకునే దాన్ని బట్టి మీరు ఆయిల్ కొంచెం పోసుకోండి. నేనైతే తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను అండి, ఎందుకంటే ఎగ్ నీసు వాసన రాకుండా మనం ఏం కలపమన్నమాట. ఎగ్లో డైరెక్ట్ ఎగ్స్ తీసుకొని ఒక బౌల్ వేసుకొని అది డైరెక్ట్ ఆమ్లెట్ లాగా పోసుకుంటాం అన్నమాట. అందుకనే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నామంటే కొంచెం పచ్చి వాసన రాదు. సో అల్లం వెల్లిపాయ పేస్ట్ని కొంచెం అటు ఇటు తిప్పండి, అది ఆ పచ్చి వాసన పోయి కొంచెం ఫ్రై అయినాక ఒక మీరు ఎగ్ ఫ్రైడ్ రైస్ 2 ఎగ్స్ ఒక కప్పు రైస్ అండి. 2 ఎగ్స్ అయితే మీకు ఒక కప్పు రైస్కి మంచి సరిపోతుంది. సో మీరు ఎన్ని కప్స్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఎగ్స్ తీసుకోండి. మరి ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఎగ్ ఉండాలి కదా, మీ పిల్లలకు తీసుకోబెట్టింది అనుకోండి ఏమడుగుతారు ఎగ్ ఏది అంటారు. అందుకని కొంచెం ఎగ్ ఎక్కువ వేసుకోండి. సో ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది అండ్ చూడడానికి కూడా చాలా ఎగ్ అందరికీ టెంప్టింగ్ ఉండి కొంచెం ఎక్కువ కూడా తింటారు. సో మీ ఇంట్లో ఏదన్నా చిన్న చిన్న బర్త్డే పార్టీస్ లైక్ ఎవరైనా గెస్ట్ ఇంటికి వచ్చినప్పుడు ఇలాంటి రెసిపీ చేసి పెట్టారంటే ఈజీగా అయిపోతుంది అండ్ వాళ్ళకు కూడా టేస్టీగా ఉంటుంది. సో నేను ఇక్కడైతే ఎగ్స్ తీసుకున్నాను డైరెక్ట్, వాటిని ఏం విసుకు కూడా ఏం చేయలేదండి, డైరెక్ట్ తీసి వాటిని ఆయిల్లో వేసేసాను. వేసాక ఇప్పుడు కొంచెం కలపండి, ఎందుకంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది కొంచెం దానికి ఎగ్ పట్టాలి కదా. అండ్ ఒక సైడ్ మొత్తం మంచిగా ఫ్రై అయినాక నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేసుకోండి. కొంచెం ఫ్లిప్ చేసుకోగానే కొంచెం పీసెస్ కట్ చేసుకోండి. మనం ఎగ్ ఫ్రైడ్ రైస్కి చిన్న చిన్న పీసెస్ ఎట్లా అనిపిస్తాయో అట్లా వేసుకోండి. ఈ స్టైల్ నేను కొంచెం ఎడిట్ కొంచెం మార్చి చేశాను. మనం నార్మల్గా బండ్ల మీద చేస్తారు చూడండి ఎగ్ ఫ్రైడ్ రైస్, సేమ్ అట్లాంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇది. కొంచెం చేంజెస్ చేసి నేను ట్రై చేసిన అన్నమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎట్లా వచ్చిందనేది నాకైతే కింద కామెంట్ పెట్టండి. నేను ఇన్స్టాగ్రామ్లో నన్ను అయితే ఫాలో అయ్యేవాళ్ళు చేయండి, ఓకేనా. నెక్స్ట్ కొంచెం పెప్పర్ పౌడర్ తీసుకున్నాను నేను. పెప్పర్ పౌడర్ని మంచిగా స్మాష్ చేసుకోండి. ఒకవేళ మీ ఇంట్లో పెప్పర్ ఉంటే స్మాష్ చేసుకోండి, నా దగ్గర ఆల్రెడీ పెప్పర్ పౌడర్ ఉంది. నేను లైక్ 8 ఎగ్స్కి 1.5 స్పూన్ పెప్పర్ పౌడర్ తీసుకున్నా. మీరు కొంచెం ఘాటుగా తింటారు అంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు మీరు. సో పెప్పర్ పౌడర్ వేసి మంచిగా కొంచెం ఫ్రై కానివ్వండి, చెప్పినాగా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలని. సో నేను అట్లయితే చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకున్నా, మీరు అట్లా కట్ చేసుకొని మంచిగా చిన్న చిన్న పీసెస్ చేసేసుకోండి. సో చెప్పినాగా ఎగ్ చాలా కనబడుతుంది అంతే. నెక్స్ట్ దాంట్లో పచ్చిమిర్చి అండి, అసలు కనీ కనబడకుండా చిన్నగా చాప్ చేయండి. సో దానివల్ల మీకు, ఎందుకంటే మనం కారం కొంచెమే వేసుకుంటాం, సో ఈ పచ్చిమిర్చి అనేది ఎక్కువ టేస్ట్ వస్తుందన్నమాట. అండ్ బీన్స్, నెక్స్ట్ ఒక క్యారెట్, మీకు ఇంకా ఏమైనా వెజ్జెస్ అవైలబుల్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇవి అవైలబుల్ ఉంటే వేసుకున్నాను. నెక్స్ట్ ఒక కప్ ఆనియన్, అది కూడా చిన్న చిన్న కట్ చేసుకోండి ఆనియన్ కూడా. సో ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకుంటే మీద తొందరగా ఫ్రై అవుతుంది, ఆల్రెడీ ఎగ్ ఫ్రై అయిపోయింది కదా. సో ఇవి వేస్తే ఇవి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది, అందుకనే చిన్న చిన్న కట్ చేసుకుంటే మీకు ఈజీగా ఫ్రై అవుతుంది. సో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈజీగా అయిపోతుంది. ఇదే టైంలో మీరు ఏం చేయను అంటే ఒక దాంట్లో రైస్ మీరు ఎట్లా కుక్ చేసుకుంటారో అట్నే కుక్ చేసుకోండి రైస్. దాంట్లో కొంచెం నార్మల్గా కుక్ చేసే ముందు 1 స్పూన్ సాల్ట్ అండ్ 1.5 స్పూన్ ఆయిల్ వేయండి. సో అన్నం అతకకుండా మంచి అవుతుంది అండ్ అన్నం నార్మల్గా ఎప్పుడు పోసే వాటర్ కంటే 1/2 గ్లాస్ తక్కువ పోయండి వాటర్. సో ఫ్రైడ్ రైస్కి కరెక్ట్గా కావాల్సినట్టు రైస్ అవుతుంది. నేను ఈ మిక్స్చర్లో ఇప్పుడైతే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాను, దాంట్లో 1 స్పూన్ ఉప్పు వేసుకున్నా, ఇంకొంచెం ఫ్రై అవుతుంది తొందరగా. ఎప్పుడైనా కుక్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు
అది ఆనియన్ వేసినా టమాటో వేసినా కొంచెం ఉప్పు వేస్తే ఉడికే టైమ్ 10 మినిట్స్ పట్టే కదా 5 మినిట్సే పడుతుందండి. సో మీరు ఏదైనా వేయగానే కొంచెం ఇంటర్ సెక్షన్ వైజ్గా లైక్ పార్ట్స్ వైజ్గా కొంచెం కొంచెం ఉప్పు వేసుకుంటూ పోండి. సో ఈజీగా ఉడుకుతుంది. ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి ఫ్రై అయిపోయింది ఎగ్ వెజిటేబుల్స్ అన్నీ. నేను ఇక్కడ సోయా సాస్ ఉన్న కొంచెం చిల్లీ సాస్ తీసుకున్నా. ఇవి వేసుకోకున్నా పర్లేదు, నేను జస్ట్ కొంచెం ఫ్లేవర్ కోసం ట్రై చేద్దామని జస్ట్ అట్లా యాడ్ చేసిన అంతే. మీరైతే ఇవి యాడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం సాల్ట్ వేసిన, నేను సోయా సాస్ అవి ఎక్కడ వేసినో మీరు ఆ ప్లేస్లో ఒక 1 స్పూన్ కారం 1/2 స్పూన్ ఉప్పు ఎక్కువ వేయండి. సోయా సాస్లో ఏముంటుందంటే సాల్ట్ ఉంటుంది అండ్ దిస్ చిల్లీ సాస్లో కొంచెం కారం ఉంటుంది. సో నేను అందుకే నేను ఇక్కడ 1/2 స్పూన్ వేసుకుంటాను కారము. నెక్స్ట్ మీరు ఆ ప్లేస్లో మీరు 1 స్పూన్ వేసుకోండి. ఎవరి దగ్గర అయితే సోయా సాస్ ఉన్న చిల్లీ సాస్ లేదో వాళ్ళైతే 1 స్పూన్ కారం అండ్ 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోండి, మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది. జస్ట్ నేనైతే అవి 2 వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నా. కొంచెం ఒక 5 మినిట్స్ ఇంకొంచెం ఫ్రై కానివ్వండి. సో మీకు ఎగ్ మంచి టేస్ట్ వస్తుంది. అండ్ నేనైతే ఈ సాసెస్ అందానికి కలవాలి అనేసి దాంట్లో వేసుకున్నాను, కొంచెం పచ్చివాసన రావద్దని. ఇవైతే కంపల్సరీ ఏం కాదండి, ఆప్షనల్. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. సోయా సాస్ కంపల్సరీ వేసుకోవాలా, అది చిల్లీ సాస్ కంపల్సరీ వేసుకోవాలి అని రెసిపీ చేసుకోకుండా మాత్రం ఉండకండి. అవి 2 వేసుకోకుండా కూడా మీకు మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం చెప్పాను కదా నేను సోయా సాస్ వేసిన ప్లేస్లో మీరు 1/2 స్పూన్ ఎక్కువ సాల్ట్ అండ్ నేను 1/2 స్పూన్ చిల్లీ సాస్ వాడిన దగ్గర మీరు 1/2 స్పూన్ ఎక్కువ కారం వేసుకోండి. ఇక్కడ 1/2 స్పూన్ వేసుకున్నా, మీరు 1 స్పూన్ వేసుకోండి అంతే. మంచిగా అది పట్టి కొంచెం కారం కూడా అప్పుడు పచ్చివాసన వస్తుంది కదా, అట్లా పచ్చివాసన రాకుండా ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి. మీకు హై ఫ్లేమ్లో పెడితే తొందర అయిపోతుంది. జస్ట్ అంతే అండి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేసుకున్నాను నేను. మీ దగ్గర మంచిగా కొత్తిమీర ఉంటే అది కూడా చిన్న చిన్న కట్ చేసుకొని వేసేసుకోండి. అండ్ ఈ మీన్ వైల్ ఇది అవుతున్న టైంలో మీకు అన్నం అయిపోయి ఉంటుంది ఆల్రెడీ. ఆ అన్నంని మంచిగా ఒక కప్లోకి తీసుకొని ఒకసారి అంటే అంటకుండా ఉందా చూసుకోండి. నెక్స్ట్ దీంట్లో ఆ రైస్ వేసేసి మంచిగా కలిపేయండి. మీకు అసలు చూడడానికి లైట్ ఉన్న సూపర్ టేస్ట్ ఉంటుందండి. దీన్ని మంచిగా మీరు ఒక 1-2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని లెమన్తో సర్వ్ చేసుకొని తినేయండి. దీన్ని ఆఫ్ చేసే ముందు ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టి ఒకసారి 2 మినిట్స్ మంచిగా కలిపేసేయండి. సో అట్లా కలిపితే మీ రైస్ అనేది, ఒకవేళ మీ రైస్ కుక్ అప్పుడే కుక్ చేసి ఉంటే ఇట్స్ ఓకే, ఒకవేళ కొంచెం మార్నింగ్దో ఆఫ్టర్నూన్దో మీల్ పోయినంత కూడా ఈ రెసిపీ సూపర్ ఉంటుంది. అట్లా చేసుకునే వాళ్ళైతే కొంచెం వెయిట్ చేసుకోవాలంతే. సో మీ ఇంట్లో ఇక నుంచి అన్నం మిగిలిపోయినా, ఎవరైనా గెస్ట్లు వచ్చి తొందరగా వస్తున్నామని చెప్పినా, మీ పిల్లలు కొంచెం స్నాక్స్ అని అడిగినా, లేకపోతే రోజు అన్నమైనా కొంచెం డిఫరెంట్గా అడిగినా, ఈ రెసిపీ అయితే చేసి పెట్టండి. అస్సలు మర్చిపోవద్దు. బ్యాచిలర్స్ స్పెషల్ అండ్ మదర్స్ స్పెషల్ అండ్ స్కిట్స్ ఫేవరెట్ అన్నమాట ఇది. సో మీరు ఈ రెసిపీ అయితే చేసుకొని తినేసి ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కింద కామెంట్ పెట్టండి. చాలామంది న్యూజిలాండ్లో స్టడీస్ అండ్ జాబ్స్ గురించి అడుగుతున్నారండి, కంపల్సరీ ఆ వీడియో చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. 500 సబ్స్క్రైబర్స్ అయ్యాక I will do my introduction video. Thank you so much. Bye bye. Be safe.